తెలుగులో అనేక రియాలిటీ షోస్ వచ్చాయి కానీ వాటిలో ప్రేక్షకులకి ఎక్కువగా కనెక్ట్ అయిన షో బిగ్ బాస్ ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తారు ఫ్యాన్స్ అందుకే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా బిగ్ బాస్ నిర్వహిస్తున్నారు మేకర్స్ ఇప్పటికే ఏడు సీజన్స్ ని తెలుగులో కంప్లీట్ చేసుకుంది ఇక గతేడాది వచ్చిన ఏడవ సీజన్ సూపర్ హిట్ అయింది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ ఇక సీజన్ ఎయిట్ పనులు స్టార్ట్ అయినట్టు సమాచారం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మేలో స్టార్ట్ కాబోతున్నట్లు అందులో జబర్దస్త్ నటి వర్ష రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి జబర్దస్త్ తన కామెడీతో వినోదం పంచే వర్ష మంచి క్రేజ్ తెచ్చుకుంది దాంతో యూత్ లో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది ఇక సీజన్ ఎయిట్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లను కంటెస్టెంట్స్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా వర్షిణిని తీసుకోవాలని చూస్తున్నారు ఇప్పటికే నిర్వాహకులు వర్షిణిని అడిగినట్లుగా తెలుస్తుంది అందుకోసం భారీ రెమ్యునరేషన్ తో పాటు స్టార్ మాలో వచ్చే షోస్ కు యాంకర్ గా ఛాన్స్ కూడా ఇచ్చేలా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది దాంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి రావడానికి వర్ష కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఆమె కోసం గత సీజన్ లోనే ట్రై చేశారు కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేదు ఇక ప్రతి సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒకరు బిగ్ బాస్ లోకి వస్తారు గతంలో దనా అవినాష్ చలాకీ చంటి ఫైమా లాంటి వాళ్ళు హౌస్ లోకి వచ్చారు అలాగే సీజన్ ఎయిట్ లో వర్ష వస్తుందని తెలుస్తుంది ఇక ఆమె వస్తే షోకి గ్లామర్ తో పాటు ఆట కూడా ఆసక్తిగా సాగే ఛాన్స్ ఉంది ఇక సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే షో ఈసారి మేలో వస్తుందా తెలుస్తుంది సెప్టెంబర్ లో హోస్ట్ నాగార్జునకి సినిమా షూటింగ్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది సంక్రాంతికి ఒక సినిమాను విడుదల చేయాలని నాకు భావిస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ సమయంలో ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటారు అందుకే మేలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆగస్టు నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మరి ఫిలిం నగర్ లో వస్తున్నట్లు వర్ష హౌస్ లోకి వస్తారా మే నెలలోనే సీజన్ ఎయిట్ ని స్టార్ట్ చేస్తారా మేకర్స్ లేదా అన్నది చూడాలి ఇక సీజన్ ఎయిట్ కూడా పుల్టాగా సాగుతుందట మరి సీజన్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చిస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి ని గట్టిగా కొట్టండి